ఏంటి మావా నిద్ర ముద్రమా? పని చేస్తానే ఉన్నా కదా. తిరగబడా చేస్తావా? తిరగబడా తిరగబడా. ఇంకేంటి? అదేంట్రా ఆగిపోయి ఆకాశం ఒక చూస్తుందండి? కాకలు అనుకుంటా మావా. అదేంటి పిల్ల ఏంటి ఎలా చూస్తున్నావు? అదేంట్రా ఆ పిల్ల పైశాచిక భాష మాట్లాడుతుందేంటి? అది పైశాచిక భాష కాదు మావా, నైజాం భాష. లంబా ఉన్న తంబం అంటే పొడుగ్గా ఉన్న గొట్టం అని. అదిగో పిల్ల నీ పేరేంటి? డప్పుల కస్తూరి. అబ్బా పేరెంత మోత మోగిపోతుందో. పేరేంటి మావ? పిల్ల కూడా. అవును పిల్ల, పొడుగాటి తంబాన్ని చూసినా తాడి చెట్టును చూసినా నువ్వు అలా ఆగిపోతావేంటి? అదేం చూసినా దిల్ ఖుషి అయిపోతుంది. మళ్ళీ పైశాచిక భాష ఏంట్రా దిల్ ఖుషి ఏంట్రా? అది కాదు మావా, దిల్ ఖుషి అంటే మనసు పులకరించిపోతుంది అన్నమాట. అలాగా అయినా నీ గదేం జబ్బే? గది జబ్బు అనుకున్నావు? లే, నేను చిన్నప్పటి సంధి హైదరాబాద్ లో ఉండేదాన్ని కాదే. కాడ మా బావ కరెంట్ ఆఫీస్ లో పనిచేసేటోడు, నన్ను భుజం మీద కూకోబెట్టుకొని తంబాలు ఎక్కేటోడు, రిపేర్ చేసేటోడు, తంబాలు ఎక్కేటోడు, రిపేర్ చేసేటోడు. గట్లనే చెప్తా, ఒక పాలు నేను లేనప్పుడు నా పావన లేకుండా తంబు ఎక్కుడు షాక్ కొట్టిందంట, చచ్చిపోయిండు. కప్పుడు తంది పొడుగాటి దాన్ని తేడు చూసిన నా పావన యాదస్తుడు. మరి ఈ ఊరు ఎందుకు వచ్చావు పిల్ల? ఉత్తకడానికి. ఏం ఉతకడానికి? ఇంకేం ఉతుకుతాం గొడ్డలు. ఏం చేస్తాం, నా బావ సచ్చిండు, గిట్నైనా బతకాలి కదా మళ్ళా. కందుకని ఈ ఊర్లో గొడ్డలు ఎత్తుకుని బతకనీకొచ్చినా. అవు ఈ ఊర్లో సెరివేడుంది, జర చెప్పరాదే. నీ కథ ఎంత అంటేనే నా గుండె సెరివైపోతుంది. ఇంకా సెరివెందుకు? నీకు సెరివేగా కావాల్సింది నేను చూపిస్తా పదా. గమూటా నేను చెప్పనుండు. కస్తూరి కస్తూరి నా డప్పులు కస్తూరి నా డప్పులు కస్తూరి. ఏంది మళ్ళా గట్లు ఉరుక్కుంటూ వచ్చినావు? నీకు పొడుగాటి తంబాలంటే ఇష్టం కదా, మరి తింటానికి పనికిరావు కదా, అందుకని నీకోసం ఈ చెరుగడ్డ తెచ్చా తీసుకో. నువ్వు ఎంత మంచివి, నన్ను యాడి పెట్టుకొని నా కోసం తెచ్చినావు. నీ గుడ్డలు ఉతికినాక తింటానే ఆడబెట్టు. ఏదో బట్టలు ఎప్పుడు అనుకోవచ్చు, ఎక్కడపడే కావాలంటే ఉతికి పెడతా దా. ఆ చేయటి అది అది కూర్చో, అమ్మడి మీద కూర్చో. మహారాణి కాలు మీద కాలేసుకుని చెరిగడ్డ పెట్టు, నేను బట్టలు ఉతికి పెడతా. ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపే మున్నది, ఇద్దరం ఒకటే సబ్బు రుద్దితే ఎదురే మున్నది మనకి ఎదురే. అయ్యో అయ్యో కస్తూరి, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పకే. కస్తూరి డబ్బులు కస్తూరి డబ్బులు కస్తూరి, మా అత్త బట్టలు అర్జెంట్ గా ఉతకాల, మామూలుగా కాదు ఉడక్కేసి. గట్లనే దీన్నో మనిషి ప్రేమతో ఇచ్చిండు, ఇది తిన్నాక చేస్తానులే గాని అయ్యాడు పెట్టు. నువ్వు మెల్లిగా తినలే, నీకు ఆ మాత్రం సాయం మేము చేయలేమా అత్త? ఒక్క అలాగే ఎంతసేపు అత్త, 2 నిమిషాలు ఉడికిపోతాయి, కింద నుంచి మంట వస్తుంది కదా. అయ్యా
ఇంకొకటి కావాల్సి వచ్చిందా? పెళ్ళైనోడు నీకెందుకు మా ఇట్టాడు గొడవలనే నాలాటోడు కుదిరేచ్చు కదా. నిజమేరా, అన్ని మంచి శకునములే కన్యా లావ సూచనలే. టిప్ టాప్ గా తయారై పాటలు పాడుకుంటూ మరి వెళ్తారు అక్కడికి రా. ఓరే నీ సిగ్గు బొగ్గుల చెప్పరా. పెళ్లి చూపులు కదా మామా, సిగ్గా ఏంటి నీకు పెళ్లి చూపురా? ఇంటానికి నేను సిగ్గుపడాలి కానీ నీకు సిగ్గు ఎందుకురా? మడిసి జాతలనేనా ఎవతా దురదృష్టవంతురాలు? చెప్తే డంగైపోతావు. చెప్పా డప్పుల కస్తూరి. డప్పుల కస్తూరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? అదెలాగరా? నీకు పెళ్ళైపోయింది అన్న విషయం తనకి చెప్పేశాను. ఇక ఈ ఊళ్ళో మిగిలిన ఏకైక అందగాని నేనొక్కడిని ఎక్కడ అదన్నమాట. కారణం అది కాదులేరా, పాపం దాని గుడ్డలు మోయటానికి గాడిద లేదు కదా, ఏదైనా నాటు పందిని కట్టుకుంటే పడి ఉంటది కదా అని నిన్ను పెళ్లి చేసుకుంటుంది. మామా నీకు మరి కుళ్ళెక్కిపోతుంది. కుళ్ళేది గిళ్ళేది కానీ ఆయిల్ డబ్బా ఇలాగే. సారీ, ఎంత చక్కని డ్రెస్ ఇది ముట్టుకుంటే డ్రెస్ పాడిపోద్ది. సారీ మామా. పర్వాలేదులేరా, మడుసులే తప్పులు చేస్తున్నారు, పందివి నువ్వు చేయటానికి ఏంటి? అవును అరే, ఇప్పుడు నువ్వు కస్తూరింటికే కదా. అవును మామా. అరే ఓ పని చేయరా, నేను ఇప్పుడు అట్టే వెళ్తున్నాను కానీ నా బండి మీద వచ్చే డ్రాప్ చేస్తాను. నీకెందుకు మామా శ్రమ? ఊరికా అవుకావుకి ఇంతకాలం పెళ్లి అవుతుంటే మామగా మాత్రం సాయం చేయలేనా? బలేవాడివిరా, స్టార్ట్ అవుదేంటి? అరే పొట్టడరా, బండి స్టార్ట్ అయిపోద్ది. నాకు ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది మామా. అందుకనే కదరా నేను డ్రాప్ చేస్తాననేది. ఓ పట్టట్టు దా దా. అబ్బా కదలట్లేదు మామా. సరిగ్గా కంటే అంత దమ్ము లేనిదవరు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావురా? ఎంత మాట అన్నా మామా, ఇప్పుడు చూడు నా దమ్ము. బాగా గెంటు, గట్టిగా గెంట్రా. ఆహా నీ అమ్మ ఏమి చేస్తురా, ఫ్రెష్ గా బురదలో పొర్లాడిన నాటు పొందిన ఉన్నారా? అరే ఒకసారి ఇది తమ్రా. రసంతా పాడైపోయింది. లేకపోతే ఆయిల్ డబ్బా మొహం మీద తంతావురా, పైగా క్యాచా. ఎల్రా ఎల్లు, ఇదే టైప్ లో డప్పులు కస్తూరింటికి వెళ్ళరా. అన్నే మంచి శకనమలే కన్యాల. రే నాతో పెట్టుకోరే కస్తూరి, కస్తూరి, కస్తూరి. ఆ బామ్మోహన్ గారు ఏదో పెళ్లి చూపులని నిన్ను పెళ్లి చేసుకుంటాయని చెప్తాను నిజమేనా? ఎవలే ఆ కర్రెగుంటాడు కిట్టలింగం ఆడా? ఆవు మా తాతను అడిగిండు నన్ను ఇస్తే రెండెకరాల పొలం రాసిస్తానన్నాడు. నెత్తిన రూపాయి పెడితే దమ్మిడికి మారడు, రెండెకరాల పొలం ఇస్తానన్నాడా? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? నిజమేనంటావంటే అసలు ఆడి పుటక సంగతి తెలిస్తే నువ్వు దగ్గర కూడా చేయవు. ఆడి జన్మే నికృష్టమైన జన్మ. ఏందది జరిగపురా? అదే ఆడి తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరంట. వాళ్ళకి పిల్లగాడు పుడితే నల్ల మేకను బలిస్తామని పోలేరమ్మ తల్లికి మొక్కున్నారంట. ఆ రోజు వాళ్ళ బాబు పూటగా తాగేసి ఆ మత్తులో నల్ల మేకను కొని పందిని కసక్క నరికేశాడు, వీడు పుట్టాడు. అప్పుడే తూ అంటావంటి ఇంకా చాలా ఉంది. వీడు పుట్టాక అమ్మలక్కలందరూ చెవులు కొరుక్కొని వాళ్ళ అమ్మకు చూపించకుండా 4 రోజులు ఆపారంట. 5వ రోజు ఇంకా తప్పదు కదా అని చూపించారంట. అంటే ఆ మహాతల్లి వీడిని చూడటం, గడుచుకోవటం, గుండె అయిపోవటం, చచ్చిపోవటం ఒకేసారి జరిగిపోయాయంట. అంత స్టోరీ ఉంది వాడికి. అందుకని అట్లాంటి ఎదవును కట్టుకునే కంటే నాలాంటి ఎదవును కట్టుకున్నావు అనుకో సుఖపడిపోతావు. ఇదిగో నువ్వు సబ్ పెట్టావు అనుకో నేను ఉతికి పెడతా, నువ్వు ఉతికి పెట్టావు అనుకో నేను ఇస్త్రీ చేసి పెడతా. కస్తూరి మన ఇద్దరు ఇస్త్రీ పెట్టే బొగ్గులాగా కలిసి ఉన్నామే, ఏమంటావు? అరే నువ్వు గడ్డి మీద కాడ కుక్కవరా నువ్వు, నువ్వు గుడ్డల మీద గాడి డొక్కుచ్చు కొట్టారంటే డిప్ప పల్లిపోతున్నావాడా. నేనెప్పుడు డప్పులు కస్తూరికి లేనేద్దామన్నా నువ్వు వచ్చి ఫీజు పిక్కిపోతాడు రా. నువ్వు కరెంట్ ఉన్నాడు నీకు జనరేటర్? అంటే మరి మన ఇద్దరు ఇలాగా బలరామ కృష్ణమూర్తి లాగా కొట్టుకుంటుంటే మధ్యలో మూడోడు వస్తాడు, దాన్ని లేపపోతాడు.
కరెక్టే మామా. అందుకని మనిద్దరం కలిసి ఓ అండర్స్టాండింగ్ వచ్చి డబ్బులు కస్తూర్ని సెటప్ చేసుకున్నావు అనుకో మామా. అయితే డబ్బునిది కస్తూర్నది చంపేస్తాను నేను. అసలు ఏంట్రా ఏదైనా 50-50 అలా కాని మామా. కానీ దాన్ని పడగొట్టాలా మామా? అరే పిచ్చి నావరా, ఎరి సింపుల్ రా. ఈ రెండు ముంతలు దాన్ని తాగించానుగా, ఆ తాగి పడిపోతే మనం తర్వాత రెచ్చిపోవడం అంతే. బ్రహ్మాండమైన ఐడియా మావా. బ్రహ్మాండమైన ఐడియా కాదురా, బ్రహ్మాండ ఐడియా. గదేంది అట్లా కావలించుకుండ్రు. నువ్వు ఇక్కడ మరెక్కడున్నా ఇప్పుడే పట్నం పోయి వచ్చిన నీకు శుభవార్త. మా బావ కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిందని చెప్పిన గాది సావలే బతికే ఉన్నాడు. బావా జరిగిట్లరా. Yeah.